friends, welcome to Anji Tech in Telugu YouTube channel. Friends, this video is the Guru Pravesh Ahwanamu. ఈ ఆహ్వానం అని మనము ఒక ఇన్విటేషన్ కార్డ్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోగలము అనేది సో పిక్సెల్ ల్యాబ్లో మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒకరే ఒక బ్రదరు సో ఈ గృహప్రవేశ ఆహ్వానము తెలుగులో చేసుకోవడానికి ట్యూటోరియల్ చేయండి అని మనకు యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయడం అయితే జరిగింది. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా సో ఈ బ్రదరే అడిగాడు అనమాట. సో మేరే విజయపాల్ అనేది అనే బ్రదర్ అడిగాడు. సో అతని రిక్వెస్ట్ ఆధారంగా ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక డిజైనర్ ఒక క్రియేటర్ అయితే కాదు, జస్ట్ ఎడిటర్ అనమాట. సో ఏదైనా ఎడిట్ చేయగలిగే కెపబిలిటీ నాకైతే ప్రస్తుతానికి ఉంది, సో నమ్మకం అయితే ఉంది. సో అందుకోసం నేను డిజైన్స్ వెబ్సైట్లో చూసి యాజ్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అదేవిధంగా మనకి ఒక డిజైన్ నేను ఓన్గా చేశాను, ఆ తర్వాత కూడా తెలుగులో గృహప్రవేశానికి నేను గూగుల్లో డిజైన్ సెర్చ్ చేశాను, దొరకలేదు నాకు. పింట్రెస్ట్లో సెర్చ్ చేశాను, దొరకలేదు. చివరిగా నేను ఫేస్బుక్లో కొన్ని టెంప్లెట్ చూశాను, అంటే పోస్ట్ చేస్తారు కదా. సో అవి మన సిస్టమ్లో డిజైన్ చేసినవి, ఆల్మోస్ట్ సిస్టమ్లో డిజైన్స్ ఉంటాయి మనకి. ఆ సిస్టమ్లో డిజైన్ చేసిన వాటిని మన మొబైల్లో క్రియేట్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో అదేవిధంగా కొన్ని బ్యానర్స్ డౌన్లోడ్ చేసి ఆ బ్రదర్కి అయితే చూపించడం జరిగింది. ఆ తర్వాత ఏది బాగుందో సెలెక్ట్ చేసుకోండి, నేను అది చేసి ట్యూటోరియల్ చేస్తానని చెప్పాను. సో అతను సెలెక్ట్ చేసుకుని నాకు చూపించాడు, ఇది బాగుంది ఇది చేయండి అని చెప్పేసి. కాకపోతే అది చిన్న సైజులో ఉంది కదా. సో మొబైల్లో అంటే మనకి సిస్టమ్లో వేస్తే మనకి ప్రింటింగ్ అనేది కార్డ్ అనేది ప్రింట్ అవుతుంది, లేదా బ్యానర్ ఫ్లెక్సీ అనేది ప్రింట్ అవుతుంది. సో అది ఆ వర్కౌట్ కోసం మన మొబైల్లో వేసుకుని ఓన్లీ వాట్సాప్ స్టేటస్ కోసం అండ్ ఎవరికైనా ఇన్విట్ చేయడానికి సోషల్ మీడియా వరకే కాబట్టి కొంచెం పెద్దగా ఉండేటట్టు, అక్షరాలు పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలంటే చిన్న సైజ్ డిజైన్స్ని ఒక పెద్దగా ఎలా మార్చాలనేది కూడా ఒక ఎడిటర్కి తెలిసి ఉంటుంది. సో అదేవిధంగా ఒక బ్యానర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, నేను ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసిన బ్యానర్ అయితే ఇది. సో చాలా ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసినవి అనమాట. సో ఇవి గృహప్రవేశానికి సంబంధించిన బ్యానర్స్, ఒక ఇంత చిన్నగా ఉంటాయి అనమాట. ఈ చిన్నదాన్ని పెద్ద సైజులో ఎలా చేసుకోవాలి, ఏ మ్యాటర్ ఎక్కడ రాసుకోవాలని చెప్పేసి. సో అందులో నేను ఈ బ్యానర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్యానర్ యాజ్ ఇట్ ఈస్గా మొబైల్లో ఎలా చేసుకోవాలి కొంచెం పెద్దగా అనేది నేను చేశాను, ఆల్రెడీ చేసి చూపించాను. ఓకే బాగుంది అన్నాడు. ఆ ట్యూటోరియల్ నేను ఇప్పుడు చేయబోతున్నాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి చాలా రకాల ఇన్విటేషన్స్ ఉంటాయి, మనకి విశేష పోస్ట్ కానీ ఇన్విటేషన్ చాలా రకాల పోస్ట్ ఉంటాయి కదా. అయితే ఇక్కడ డిజైన్ ఉన్నదాని ప్రకారమే చేయకుండా మనకి ఇష్టం వచ్చినట్టు కూడా మనం డిజైన్ చేయొచ్చు, ఒక లుక్ వచ్చే విధంగా ఉంటే సరిపోతుంది. సో వీళ్ళు ఇక్కడ టైటిల్ ఇచ్చారు, నేను అక్కడనే టైటిల్ ఇస్తాను. సో అక్కడనే పెడతా అంటే అది రాంగ్ ప్రాసెస్, అంటే ట్రై చేయండి, అలాగనే ట్రై చేయండి, కాకపోతే మీరు ఒక్కొక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి అనమాట. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం ఒక ఎడిట్ చేసింది యాజ్ ఇస్గా ఎడిట్ చేయగలుగుతాం కొత్తగా, అంటే నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్ ఓన్గా ట్రై చేయడం. అంటే నా ఓన్ డిజైన్స్ నేను ట్రై చేస్తున్నాను, ఆల్రెడీ గూగుల్లో ఉన్నాయి చాలా, వాటిని చూసుకుంటూ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే నేను కొత్తగా ఏమైనా చేయగలను అని కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. అది ఒక ఎడిటర్కి ఉండే లక్షణం. సో అందుకోసం మీరు చూసిన డిజైన్ని ప్రాక్టీస్ చేయండి, నేను ఎలాగైతే మీకు చెప్తున్నానో మీరు అలాగే చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ ఇన్విటేషన్ కార్డ్స్ చాలా ఉన్నాయని చెప్పాను కదా. సో ఇలా కంటెంట్ ఏంటి, దాని ప్రకారం డిజైన్ అయితే చేయాలన్నమాట. సో ఇది ఒక గృహప్రవేశ ఆహ్వానం ఇన్విటేషన్ అనమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకు గృహప్రవేశ ఆహ్వానం అని టైటిల్ ఇవ్వడము, కింద సమయం ఎన్ని గంటలకు, సో పూజ ఎన్ని గంటలకు, విందు ఎన్ని గంటలకు, ఎవరు ఆహ్వానిస్తున్నారు, సో ఇవన్నీ మెన్షన్ చేయాలి. సో మన షార్ట్కట్లో ఎడిట్ మనం ప్రింటింగ్ అయితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మనం ఆన్లైన్ సోషల్లో ఇన్విటేషన్ పంపుతున్నాం కాబట్టి. సో అన్ని డీటెయిల్స్ లేకున్నా మ్యాక్సిమం మనకు టైం ఎప్పుడు, డేట్ ఎప్పుడు, ఎవరు ఆహ్వానిస్తున్నారు, ఇవి షార్ట్కట్లో అంటే ఎక్కువ మ్యాటర్ని తక్కువలో అర్థమయ్యేటట్లు ఎట్లా చేసుకోవాలనేది ఒక ఎడిటర్కి కావాల్సిన ముఖ్య ఉద్దేశం అనమాట. సో అట్లా మీరు థింక్ చేసి మ్యాటర్ ఏది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి. ఆ తర్వాత మనకు ఒక ఇన్విటేషన్ రాస్తున్నామంటే దానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక శుభకార్యం కాబట్టి శుభకార్యానికి మనకు హిందూ సంప్రదాయంలో ఏమంటారు, తోరణాలు. సో ఒక తోరణం తీసుకోవడం కానీ ఇక్కడ మనకు హిందూ గాడ్ సంబంధించిన పిఎన్జీ ఫైల్స్ అనమాట. సో ఇక్కడ పిఎన్జీ ఫైల్స్ యాడ్ చేశారు అండ్ ఆల్రెడీ తోరణాలు యాడ్ చేశారు, సంథింగ్ డిజైన్స్, కలర్స్, ఇక్కడ హోమము అండ్ ఇక్కడ ఇంట్లోకి నూతన ఆహ్వానం కాబట్టి ఇంట్లోకి వెళ్తున్నట్టు దంపతులు అండ్ ఒక ఆవు ఆవుదూడ. సో దానికి సంబంధించిన ఒక పిఎన్జీ యాడ్ చేశారు. సో ఒక లుక్ అనేది వచ్చింది. ఆ విధంగా ఏమేమి ఎలిమెంట్స్ వాడతారు అవి గూగుల్లో ఎక్కడ దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి గూగుల్లో ఫ్రెండ్స్. మనం వెతకడమే ఆలస్యం కానీ మన ఓపిక మనం వెతికితే అన్ని దొరుకుతాయి. అండ్ చెప్పేవారు ఎవరు లేరంటే ఫ్రెండ్స్ మన ఛానల్ ఉంది కదా, చెప్పడానికి నేను రెడీ ఎప్పుడు. నాకు తెలిసిన విషయాలన్నీ మీకు షేర్ చేసుకోవడానికి నేను ఛానల్ అనేది క్రియేట్ చేశాను. సో సాధారణంగా ఏ క్రియేటరు ఏ విషయం చెప్పడు, బట్ ఏంటంటే నాకు తెలిసిన విషయాలు, నేను పడిన కష్టం, ఇతరులు పడకూడదనే ఉద్దేశంతో నేను నా ఛానల్ క్రియేట్ చేసి చెప్తున్నాను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీకు నేను చెప్పే మ్యాటర్ కానీ కంటెంట్ కానీ మీకు యూస్ఫుల్ ఉంది, సో అనుకుంటే మీకు యూస్ఫుల్ ఉంది, కరెక్ట్ ఈ బ్రదర్ చెప్పేది చాలా యూస్ఫుల్ ఉంటుంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. ఓకే ఇంకా లేట్ చేయకుండా మనం ట్యూటోరియల్ అయితే స్టార్ట్ చేద్దాం. సో నేనైతే యాజ్గా దీన్ని చూసుకుంటూనే చేస్తాను పిక్సెల్ ల్యాబ్లో. అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. సో ఇదే కాదు, వేరే బ్యానర్స్ కూడా మీరు ట్రై చేయండి. నేను చూసుకుంటా ఎలా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది, కాబట్టి మీరు చూడండి, కరెక్ట్గా చూడండి. సో ఈ బ్యానర్ అనేది ఇలాగే ఉంచాను నేను ఆల్రెడీ. ఫస్ట్ ఒకసారి నేను క్రియేట్ చేసింది కదా, అది ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, నేను క్రియేట్ చేసింది యాజ్ ఇస్గా, అంటే యాజ్ ఇస్గా లేకుండా నేను సైజ్ అనేది ఎక్స్టెన్షన్ చేశాను కాబట్టి లుక్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేశాను. సో అదే కలర్స్ అవే యూజ్ చేసి నేను ప్రిపేర్ చేశాను అనమాట. ఈ విధంగా మనం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది ఎగ్జిట్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఎక్కువ సైజ్ అంటే నేను 4:5 మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకునే విధంగా క్రియేట్ చేస్తున్నాను. అదే విధంగా మనకు చూడడానికి కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను సైజ్ వచ్చేసి 4:5 తీసుకుంటున్నాను. సో రిజల్యూషన్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 4000 ఇచ్చాను, హైట్ వచ్చేసి 5000 ఇచ్చాను. మనకు హై క్లారిటీ అనమాట, ఇది రిజల్యూషన్ హై క్లారిటీ ఉంటే మనకి లుక్ వస్తుంది. సో సైజ్ అయితే తీసుకుంటాను నేను, ఈ సైజ్ నాకు సరిపోతుంది. ఓకే ఇక్కడ పోస్ట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాం ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో మనకు రెడ్ అండ్ డార్క్ రెడ్ కలర్ ఉంది. ఇక్కడ కింద మనకి ఈ కలర్ నేమ్ మనకి సంథింగ్ తెలియదు, ఈ కలర్ అయితే తీసుకున్నారు కదా. ఓకే
నేను ఫస్ట్ ఒక షేప్ తీసుకుంటాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనం కలర్స్ యాడ్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ షేప్ తీసుకుంటున్నాను. షేప్తో కూడా మనకు రెండు కలర్స్ కావాలి కాబట్టి ఈ షేప్ తీసుకొని ఇట్లా కొంచెం పెద్దగా పెట్టుకున్నాను. ఓకే, అండ్ కలర్స్ కింద మనం అప్లై చేసుకోవచ్చు, లేక మనకి ఇది ఓకే చేసిన తర్వాత కూడా ఇక్కడ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, కలర్స్ ఎనబుల్. కాకపోతే నేను ఈ షేప్లో ఎడిట్లోనే కలర్స్ ఇచ్చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కిందికి వెళ్తే సో మన షేప్ కలర్ ఉంటాయన్నమాట. గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఇక్కడ గ్రేడియంట్ అయితే రెండు పెన్సిల్ వచ్చినాయి కదా, మనం ఎన్నంటే రెండు పెన్సిల్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకు కావాల్సింది రెండే పెన్సిల్ కాబట్టి, రెండే కలర్స్ కాబట్టి, సో ఈ రెండు పెన్సిల్ చాలు మనకి. ఒక పెన్సిల్ సెలెక్ట్ చేసుకొని కలర్ మీద క్లిక్ చేసి నేను డార్క్ రెడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పెన్సిల్ సెలెక్ట్ చేసుకుని దానికి నేను ప్యూర్ రెడ్ ఇచ్చాను, కొంచెం డార్క్ వైపు ఉంచాను. ఓకే, ఉంచి ఫ్రెండ్స్ ఈ డార్క్ అనేది మనకు పైకి ఉండాలి కాబట్టి సో దీన్ని పీపీస్తున్నాను. సో మనకు డార్క్ అనేది పైకి వచ్చింది, అండ్ ఓకే చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా నేను మళ్ళీ సెంటర్లో పెట్టుకుంటాను అనమాట దీన్ని. సో ఈ లెవెల్లో నేను పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ దీనికి లాక్ అయితే వేసుకుందాం, ఇంకో షేప్ అయితే తీసుకుంటున్నాను. ఈ షేప్ తీసుకొని నేను ఇక్కడ కింద పెట్టేస్తున్నాను. ఈ షేప్కు కలర్ నేను యాజ్గా ఇందులో వాడిందే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ పోస్టర్ను యూజ్ చేసి కూడా ఆ కలర్ ఇవ్వచ్చు మీకు, నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను, మీకు తెలియకపోతే ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేనైతే ఈ కలర్ అయితే యాజ్గా ఇవ్వగలను, సో అందుకోసం నేను ఈ కలర్ ఇక్కడనే ఇచ్చేస్తాను. ప్లస్ మీద ట్యాప్ చేశాను, ఆ కలర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఉంది కదా, సో ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ మధ్యలో ఇక్కడ పెట్టేసి ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుని యాష్గా అదే కలర్ వస్తుంది. లేకపోతే మీరు కలర్ కోడ్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ Ash 07000 అని ఉన్నది. ఓకే, సేమ్ అదే కలర్ వస్తుంది, కావాలంటే మనం అడ్జస్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకో. ఓకే, సో ఇది మనకు ఇందులో చూసుకున్నట్టయితే ఆ కింద కలర్ గ్రౌండ్, సో మనకి ఫ్లో గ్రౌండ్ ప్లేస్ను అంటే గ్రౌండ్ లెక్క అది ఇచ్చారనమాట. దానికోసం ఏంటంటే నేను ఇక్కడ దీనికి ఒక ఇన్నర్ షాడో యూజ్ చేస్తున్నాను, ఇన్నర్ షాడో యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇన్నర్ షాడో ఎనబుల్ చేసి ఇన్నర్ షాడో మనకు బ్లాక్ కలర్ వేస్తుంది ఫస్ట్, సో బ్లర్ వేసేసాను ఫుల్ పెట్టేసిన ఇన్నర్ షాడో. సారీ, ఇది నేను షాడో ఎనబుల్ చేసిన, ఇన్నర్ షాడో మనకు కావాల్సింది. ఇన్నర్ షాడో ఎనబుల్ చేసి బ్లర్ రెడీస్ ఫుల్ పెట్టేసిన. ఓకే, ఈ లెవెల్లో ఉంచిన నేను దీన్ని కూడా లాక్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పైన తోరణాలు కావాలి కదా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మామిడి తోరణాలు ఉన్నాయి అండ్ పూల తోరణాలు ఉన్నాయి. సో మన దగ్గర పూల తోరణాలు ఉన్నాయి, మామిడి తోరణాలు ఉన్నాయి, అండ్ ఈ విషయం చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్. ఈ పోస్ట్ చూసిన తర్వాత ఈ పోస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా లేవా చూసుకోవాలి మీరు. సో పైన తోరణాలు యూజ్ చేసి కాబట్టి ఆ తోరణాలు మన దగ్గర అయితే ఉన్నాయి, సైడ్కు అరటి తోరణాలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఇక్కడ హోమం ఉంది ఒకటి, అది మన దగ్గర లేదు, అండ్ ఇక్కడ వీళ్ళు ఇంట్లోకి వెళ్తున్నారు, ఈ పిఎన్జి కూడా నా దగ్గర లేదు. దానికోసం నేను గూగుల్లో సెర్చ్ చేశాను. సో ఫ్రెండ్స్ చూసుకోండి, నేను గూగుల్లో, సో ఇక్కడ చూడండి నేను గూగుల్లో సెర్చ్ చేసి ఈ పిఎన్జి అయితే డౌన్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోండి ఈ పిఎన్జి నేను డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు కూడా హోమం పిఎన్జి అని టైప్ చేసి సెర్చ్ చేస్తే వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పిఎన్జి అయితే నాకు దొరకలేదు, ఇక్కడ యూజ్ చేశాను కదా నేను, సో ఈ పిఎన్జి నాకు దొరకలేదు, అది పిక్ నాకు డౌన్లోడ్ అయింది, దాన్ని నేను క్రాప్ చేసుకున్నాను. నేను ఎరేజర్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే అప్లికేషన్ యూజ్ చేసి క్రాప్ చేశాను, దాని స్క్రీన్ షాట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, నేను ఇది ఒక పిక్ డౌన్లోడ్, ఈ పిక్ను నేను బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ చేసుకున్నాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ చేసుకుని దా పిక్ను అయితే నేను యూజ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు టోటల్గా మన దగ్గర అన్ని ఫైల్స్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తాను అనమాట, ప్లస్ సింబల్ టైప్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి, సో నేను టక్కటక్క యాడ్ చేస్తాను, మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తోరణాలు అయితే నేను రెండు యాడ్ చేశాను, మామిడి తోరణాలు అండ్ ఫ్లవర్స్ యాడ్ చేశాను, ఫ్లవర్స్ సంబంధించిన తోరణం యాడ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ మన గాడ్ పిఎన్జి అయితే యూజ్ చేశారు కదా, నేను ఆ పిఎన్జిస్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వెంకటేశ్వర గాడ్ పిఎన్జి తీసుకొని నేను చిన్నగా వేసాను, చిన్నగా వేసుకోండి, మీరు టాప్లో రైట్ సైడ్ పెట్టేసండి, అక్కడ టాప్లో రైట్ సైడ్ ఉంది. సో ఈ విధంగా కొంచెం తోరణం మీద వచ్చిన పర్లేదు, ఎందుకంటే మనకు సైజ్ అనేది అడ్జస్ట్ కావాలి, కాకపోతే మనకి గాడ్ పెద్ద రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ విధంగా కొంచెం తోరణం మీద వచ్చిన పర్లేదని పెట్టేశాను. పర్లే, మనకు పోస్ట్ లుక్ వస్తే సరిపోతుంది. నేను ప్లస్ సింబల్ తీసుకొని మళ్ళీ ఒక వినాయకుడు పిఎన్జి అయితే తీసుకుంటాను, ఏదైనా ఒకటి మీరు యాడ్ చేసుకోండి. సో దీన్ని కూడా చిన్నగా మీరు సేమ్ టు సేమ్ సైజు ఒకేలా ఉండేలా లుక్ వచ్చే విధంగా చూసుకోండి సైజ్ అనేది. ఇక్కడ వెంకటేశ్వర గౌడ్ అండ్ రెండు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి రెండు కొంచెం సేమ్ ఉండేలాగా తీసుకుంటే లుక్ అనేది వస్తుంది అనమాట. ఓకే,
ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మనకి టైటిల్ అనేది రావాలి. సో నేను టైటిల్స్ అని అంటే మ్యాటర్ అంతా కాపీ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు లేట్ అవుతుంది కాబట్టి. టైప్ చేస్తే మనకి వీడియో ఎంత అవుతుంది కాబట్టి నేను కాపీ తీసి పెట్టుకున్నాను. ఓకే, టెక్స్ట్ తీసుకొని ఇందులో ఫస్ట్ మనకి ఆహ్వానం కదా, సో ఇంటి పేరుతో సహా ఆహ్వానం మెన్షన్ చేయాలి మనకు, మన ఇష్టం మన ఏ విధంగా అయినా. సో మీరు పోస్ట్ చూడండి, ఓకే, అంటే మనకి ఏది చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డిజైన్స్ చూస్తే, అందులో మ్యాటర్ చూస్తే అర్థమవుతుంది మనం ఏ విధంగా చేసుకుంటే మన ఇష్టం, మనం ఏ విధంగా అయినా డిజైన్ చేసుకోవచ్చు, ఏ విధంగా అయినా మ్యాటర్ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను అది చూసి ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, టెక్స్ట్ తీసుకొని సో ఫాంట్స్ కూడా మీకు ఏది తీసుకోవాలి ఐడియాలు ఐడియా ఎక్కువ మందికి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒక హైలైట్ వర్డ్ అయితే తీసుకున్నాం కదా, సో దీన్ని హైలైట్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ పోస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆవుల వారి నూతన గృహప్రవేశ ఆహ్వానం ఉన్నది, దానికి బోల్డ్ ఫాంట్ యూజ్ చేశారు, అంటే ఎక్కువగా ఉంది అది. సంథింగ్ నాకు తెలిసి అది ప్రగతి ఫాంట్ అనేది యూజ్ చేశారనుకుంటా, అది అండర్స్క్రిప్ట్లో సిస్టమ్లో పని వర్క్ చేస్తుంది. మనకు మొబైల్లో 80 ఫాంట్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో 80 ఫాంట్స్లో నాకు నేను థింక్ చేసిన దాని ప్రకారం చతుర లేదా దూర్జటి ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను చతుర ఫాంట్ ఇవ్వాలనుకుంటున్నాను, చతుర బోల్ట్ ఉంటుంది, చతుర ఫాంట్ సెర్చ్ చేస్తున్నాను, చతుర బోల్ట్, చతుర ఎక్స్ట్రా బోల్ట్ కూడా ఉంటుంది. నేను చతుర బోల్ట్ మాత్రమే అప్లై చేశాను, ఈ విధంగా పెట్టాను. తర్వాత దీన్ని బీ స్టైల్లో పోయి మళ్ళీ బోల్ట్ చేశాను. బోల్ట్ చేసిన తర్వాత ఈ కలర్స్లో దానికి ఇచ్చిన కలర్ గ్రేడియంట్ ఇచ్చారు నాకు తెలిసి. సో ఇక్కడ చూసుకోండి వైట్ అండ్ యెల్లో కలర్ ఇచ్చారు, అండ్ షాడో కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు. సో అదేవిధంగా నేను ఒక పెన్సిల్కి యెల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, రెండో పెన్సిల్కి వైట్ ప్యూర్ వైట్ అది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అండ్ వైట్ అనేది మనకు డౌన్ సైడ్ ఉంది కాబట్టి వైట్ డౌన్ సైడ్ పెట్టేసి రెడ్కి ఇచ్చేసాను. అండ్ ఇది కొంచెం ఆరెంజ్ లెక్క ఉంది నేను, అండ్ వైట్ కొంచెం మనకు కనిపించడం లేదు కాబట్టి వైట్ పెన్సిల్ని ఇటు సైడ్ చేశాను. ఇప్పుడు ఓకే, నేను ఒకసారి స్ట్రోక్ షాడో అప్లై చేస్తాను, స్ట్రోక్ ఇచ్చేసాను, అండ్ షాడో కూడా ఎనేబుల్ చేశాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనకు ఫాంట్ స్టైల్ కోసం ఈ పర్ఫెక్టివ్ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎగ్జాంపుల్కి. ఓకే, ఇది మీకు నెక్స్ట్ వేరే ట్యూటోరియల్ చెప్తాను ఫ్రెండ్స్, వీడియో ఎంత బాగుతుంది. సో ఇంతవరకు ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుని హైలైట్ వర్డ్ చేశారా. సో ఓకే, ఇది ఇక్కడ గాడ్ కింద పెట్టేసండి. నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు మ్యాటర్ అంటే మనకు ఎన్ని గంటలకు పూజ అవుతుంది, ఏ రోజు అవుతుంది అనేది మ్యాటర్ అంతా ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. సో మనకు నేను వైట్ కలర్లో దీన్ని తీసుకుంటున్నాను, వైట్ కలర్లో తీసుకొని రామభద్ర ఫాంట్ అయితే అప్లై చేస్తున్నాను. సో రామభద్ర ఫాంట్ అనేది అన్నిటికీ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట. సో దీన్ని అలైన్లో మిడిల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత దీన్ని లార్జ్ చేసి దీని లెంత్ కూడా నేను తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే మనకు మ్యాటర్ అంతా రావాలి కాబట్టి. ఓకే, మళ్ళీ నేను న్యూ టెక్స్ట్ తీసుకొని దీని కింద మనకి ఆహ్వానం పలుకుతున్నట్టు ఒక మ్యాటర్ అయితే రాద్దాం. సో అది రాశాను నేను, దీన్ని కూడా రామభద్ర ఫాంట్ అప్లై చేస్తున్నాను. ఓకే, దీని లైన్ పొజిషన్లో మిడిల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసి దీని లైన్స్లో లెంత్ కూడా తక్కువ చేసి దీనికి డిఫరెంట్ కలర్ అయితే నేను యెల్లో సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, లుక్ వచ్చే విధంగా కావాలంటే మనం కొంచెం షాడో కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు, అండ్ ఉపసైడ్ కొంచెం తక్కువ పెట్టి బ్లర్ రేడియస్ తక్కువ పెట్టి ఇక్కడ కొంచెం అప్సైడ్ వై అనేది పెంచాను నేను, లుక్ వస్తుంది. ఆ తర్వాత ఆహ్వానం అయిపోయింది, విందు ఎన్ని గంటలు అనేది మెన్షన్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ నేను ఆ మ్యాటర్ కూడా ఫిల్అప్ చేస్తున్నాను, విందు మధ్యాహ్నం 12 గంటలకు. ఓకే, దీనికి రామభద్ర ఫాంటే తీసుకున్నాను, మొత్తం రామభద్ర ఫాంటే యూజ్ చేస్తున్నాను, మీరు అది అబ్జర్వ్ చేయండి నేను. ఓకే, ఒకటే వర్డ్లో మనకు మెన్షన్ అయిపోయింది. సో ఈ రెడ్ కలర్లో మనకు పిక్ అయితే వచ్చింది కదా, సో మనం ఒకసారి ఈ పోస్ట్ అయితే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పిఎన్జి వాళ్ళకు ఇంట్లోకి వెళ్తున్నట్టు వచ్చింది కదా. సో అదైతే మనం ఫస్ట్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు మ్యాటర్ అయితే. సో ఓవరాల్గా ఫినిష్ చేసాము, ఇప్పుడు ఆ పిఎన్జి సెట్ చేయడం నేను ట్రై చేస్తాను. ఓకే, సో పిఎన్జి మనకు ఎరేజర్లో ఉంటుంది, సో నేను ఎరేజ్ చేశాను కాబట్టి. ఓకే, అది ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ ఈ కలర్ ఉంది కదా కింద, ఇది ఫ్లో మనకు గ్రౌండ్ అనమాట, గ్రౌండ్లో వచ్చే విధంగా ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఇక్కడనే సెట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టేశాను. సో ఇక్కడ పెట్టేసి అండ్ ఇక్కడ ఈ మ్యాటర్ ఉందిగా, ఈ మ్యాటర్ అనేది కొంచెం సైడ్కి జరుపుతున్నాను. విందు అనేది ఒక ఈ లెవెల్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మనకు హోమ్ పిఎన్జి కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను, అది డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో ఓకే, అది తీసుకొని నేను ఈ లెవెల్లో పెట్టాను. టెక్స్ట్ మీద రావాలి కాబట్టి టెక్స్ట్ మీదకి అంటున్నాను. ఓకే, ఇక నేను వీటికి లాక్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే, ఈ పోస్ట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి ఇది ఉంది కదా, అది నేను ఏమంటారు. సో వీళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళక్కడ ఒక డిజైన్ లాంటిది ఉంది. ఓకే, సో ఆ డిజైన్ లాంటివి మనకు చాలా గూగుల్లో దొరుకుతాయి. నేను ఏం చేస్తున్నానంటే, సో గూగుల్లో మనం డౌన్లోడ్ చేసుకునేది కాకుండా కీబోర్డ్లో డిజైన్స్ ఉంటాయి, అవే యూజ్ చేస్తున్నాను. నేను ఆ కీబోర్డ్ డిజైన్ వచ్చేసి మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఆ డిజైన్స్ మీకు పంపిస్తాను, లేకపోతే సపరేట్ వీడియో ఇస్తాను. డిజైన్స్ చాలా ఉంటాయి, ఒక అప్లికేషన్ ఉంటాయి, దాని ద్వారా ఇవన్నీ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఈ డిజైన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను, ఇది వైట్ కలరే ఉంచి. సో ఈ లెవెల్లో పెడుతున్నాను, ఈ లెవెల్లో నేను లాస్ట్కు పెడతాను. నేను మనకు రెడ్ కలర్ మీద రావాలి కాబట్టి అది ఇక్కడ పెట్టాను. ఓకే,
ఒకవేళ పెట్టి లాక్ వేసాను. తర్వాత ఈ విండో విండో అనేదానికి నేను కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. నేను రెడ్ కలర్లో అండ్ ఈ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను వేరే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని దీనికి వైట్ స్ట్రోక్ వైట్ షాడో ఇస్తున్నాను. సో కలర్ అంతా బాగాలేదు, నేను చేంజ్ చేస్తున్నాను. సో నేను పింక్ కలర్ అనేది ఇచ్చాను. ఓకే చాలు. ఓకే నేను మళ్ళీ ఇక్కడ న్యూ టెక్స్ట్ తీసుకొని ఆహ్వానించేవారు. సో అది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ దీనికి నేను స్టైల్ అప్లై చేస్తాను డైరెక్ట్. దీనికి మనకు పొట్టి శ్రీరాములు అదే అనుకుంటా ఫాంట్ నేమ్ ఇది. ఆ తర్వాత న్యూ టెక్స్ట్ తీసుకొని ఆహ్వానించేవారు వాళ్ళ దంపతుల పేర్లు. ఓకే అది లాస్ట్ నేను దీనికి రామభద్ర ఫాంట్ అయితే అప్లై చేస్తున్నాను. ఓకే అప్లై చేసి కొంచెం పెద్దగా చేసి అండ్ కలర్ కూడా నేను ప్యూర్ రెడ్ కలరే తీసుకుంటున్నాను అండ్ వైట్ స్ట్రోక్ వైట్ షాడో వైట్ స్ట్రోక్ అప్లై చేస్తున్నాను. ఓకే చూడడానికి బాగుంటాను. ఓకే మనకు నచ్చిన కలర్స్ మనం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి లుక్ వస్తే సరిపోతుంది. న్యూ టెక్స్ట్ తీసుకొని అండ్ కింద ఇక్కడ ఇక్కడ బంధుమిత్రుల అభినందనలతో అని ఒక చిన్న వర్డ్ అయితే రాస్తున్నాను అనమాట. దీనికి నేను రామభద్ర ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ కలర్ వచ్చేసి వైట్ కలరే ఉంచేస్తాను నేను. చూడడానికి బాగుంటుంది. ఓకే తర్వాత ఫోన్ నెంబర్స్ ఏమైనా ఇంకా ఎక్స్ట్రా మ్యాటర్ రాసుకోవాలంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్. మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏది ఎంత సైజులో పడితే ఏ మ్యాటర్ ఇక్కడ వస్తే లుక్ వస్తుంది చూసుకోవాలి. నేను నేచురల్గా ఈ పోస్ట్ చూసి డిజైన్ చేయడానికి ట్రై చేసిన ఆయన. సో ఇలా ఈ విధంగా నేను ట్రై చేసిన ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఇంకా కొన్ని సెటింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చెప్తాను మీకు. ఈ పిఎన్జీ కొంచెం టెక్స్ట్ కొంచెం వెబ్సైట్ జరిపాను. ఓకే ఇప్పుడు బాగుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ గేమ్ నేను మెన్షన్ చేయడం లేదు. కాబట్టి లాస్ట్లో ఒక బార్డర్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఒక డిజైన్ సంబంధించింది, డిజైన్ సంబంధించిన ఎలిమెంట్స్ చాలా దొరుకుతాయి. కాబట్టి నేను కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి డిజైన్స్ ఏవి యూజ్ చేయడం లేదు. ఈ కీవర్డ్స్ ఈ రకమైన డిజైన్స్ యూజ్ చేసుకొని దీన్ని ఎల్లో కలర్స్ దీనికి అనేది ఎల్లో కలర్ ఇచ్చేసి లుక్ వస్తుంది. ఎల్లో కలర్ ఇచ్చేసి దీని కింద పెట్టేస్తున్నాను. అండ్ అదేవిధంగా దీనికి కొంచెం స్ట్రోక్ అనేది షాడోని అప్లై చేసి ఉపసీ తక్కువ చేసి బ్లర్ రేడియస్ తక్కువ చేసి కొంచెం అప్సెట్ ఎక్స్ ప్లేస్ చేస్తున్నాను. అంటే మనకి పైకి వస్తుంది షాడో, కొంచెం లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. కొంచెం ఒప్పాసిటీ తక్కువ చేసుకున్నాను మనకు షాడోది. బ్లర్ రేడియస్ 0 పెట్టాను నేను. ఓ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ అప్సెట్ ఎక్స్ చేశాను కదా, అది కాదు. మనకు టాప్లోకి రావాలంటే అప్సెట్ వైని మనం మేనేజ్ చేస్తే టాప్లోకి షాడో వస్తుంది. ఓకే ఇప్పుడు లుక్ వచ్చింది. అయితే ఆ తర్వాత సైడ్కి అరటి తోరణాలు మనం పెట్టాలి కదా. సో అరటి తోరణాలు నేను చూస్తున్నాను. గోడ్ డెకరేషన్ అండ్ గార్డెన్ తోరణ్ థర్డ్ వన్ సేమ్ యాజ్గా అక్కడ యూజ్ చేసిన అరటి తోరణాలే మన దగ్గర ఉన్నాయి. సైజ్ ఎంత కావాలో చూసుకొని కరెక్ట్గా ఈ పేర్లకి తగలకుండా యాజ్గా ఎక్కడ బాగుందనేది ఇక్కడ సెట్ అవుతుందనేది మీరు చూసుకొని పెట్టాలన్నమాట. ఓకే ఇక్కడ నాకు లుక్ వచ్చే విధంగా కనిపిస్తుంది. విధంగా పెట్టాను. దీన్ని డూప్లికేట్ కాపీ చేసుకొని దీన్ని 3D రొటేట్లో రొటేట్ చేసుకోవాలి. సో రొటేట్ చేసుకుని యాజ్గా దానికి సమానంగా రైట్ సైడ్ ఉండే విధంగా మీరు సెట్ చేసుకోండి. టైం ఎంతైనా తీసుకోండి, సెట్ చేసుకోండి. ఓకే ఓకే. తర్వాత మీకు సన్ లైట్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోండి, అంతా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను సో మనకి ఇక్కడ కొంచెం ప్లేస్ అనేది ఉంది కదా, ఇక్కడ మనకి ఏమైనా ఫోటోస్ పెట్టుకోవాలంటే మన ఇల్లు ఉంటుంది కదా. సో మన హోమ్ ఉంటాయి, హోమ్ సంబంధించిన ఫోటో లేదా దంపతులు వాళ్ళు ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటో మీ ఇష్టం అది ఆప్షన్ను. ఎగ్జాంపుల్కి నేను చూపిస్తాను ఇక్కడ పెట్టుకోవచ్చు అనేది. నాకు డౌన్లోడ్నే ఒక పిఎన్జీ ఉండే సంథింగ్, అది నేను క్రాప్ చేసుకున్నాను, మనకు దొరకదు అది ఇక్కడ. సో ఈ పిఎన్జీ తీసుకొని దీని అక్కడ సెట్ చేస్తున్నాను అనమాట, ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. అయితే ఈ పేర్లు ఇవి కనిపించే విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. నేను ఇది బ్యాక్ పంపిస్తున్నాను. టోటల్ మన ఓపికతోటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫోటోస్ అయితే ఇలా సెట్ చేశాను అనమాట. మనకి ఈ ఫొటోస్ మీద పేరు వస్తుంది, పర్లేదు. కావాలంటే మీకు పేరు చిన్న చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదా ఇటు మీరు లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నా నో ప్రాబ్లం, లెఫ్ట్ సైడ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సారీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. మీకు రైట్ సైడ్ ఫొటోస్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఫొటోస్ కావాలంటే మీకు కొంచెం పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు ఇంట్లోకి వెళ్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న ముగ్గు ఉంది. సో ఆ ముగ్గు లాంటిది కూడా మనం ఎలా చేయాలనేది మీకు చెప్పిస్తాను. ఓకే దానికోసం ఆ ముగ్గు అయితే మన దగ్గర లేదు, కానీ మన బ్యాక్గ్రౌండ్లో డిజైన్స్ చాలా రకాలుగా ఉంటాయి. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, దాంట్లో ఒకటి తీసుకొని నేను సెట్ చేస్తాను. ఓకే సో ఇది అంత ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు డిజైన్ చేయడం రావాలి, మీకు రావాలి, వర్క్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. అంతే, అంతకుమించి ఏం ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్. ఓకే అది మనకు ఓకే ఇక్కడ చూసినట్టయితే చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి. రౌండ్ సర్కిల్లో ఒక డిజైన్ అయితే తీసుకుంటున్నాను. ఓకే ఇది తీసుకున్నాను, రైట్ ఇచ్చేసి దీని కలర్ అనేది నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ వైట్ కలర్ ఉంది బట్ నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎల్లో కలర్ అనేది లుక్ వస్తుంది. ఓకే దీని ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3D రొటేట్ ఉంటుంది. 3D రొటేట్లో నేను ఎక్స్ యాక్సిస్ ఉంది కదా స్టార్టింగ్లో, దాన్ని ప్లేస్ చేస్తున్నాను. అంటే అది మనకి ఇట్లా డౌన్ అవుతుంది చూడండి, డౌన్ అయ్యింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీన్ని యాజ్ ఇస్గా వీళ్ళు కాళ్ళ కింద పెట్టేస్తున్నాను. సో అండ్ క్లిక్ రైట్ క్లిక్ ఇచ్చేసి దీన్ని వాళ్ళు ఉన్న లేయర్ కింద పెట్టేసేయాలి. వాళ్ళు ఎక్కడైతే నిల్చున్నారో ఆ లేయర్ కింద పెట్టేసేయాలి. ఓకే తర్వాత పేర్లు నేమ్స్ ఏమైనా టైటిల్స్ ఏమైనా
చూసుకోవాలి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా. ఏమైనా నేమ్స్ మీద ఈ డిజైన్ వచ్చేస్తే ఆ నేమ్స్ కింద పెట్టాలి, ఇట్లా కిందికి తీసుకెళ్ళాలి, నో ప్రాబ్లం. మనకి ఇట్లా కిందికి తీసుకెళ్ళి కూడా పెట్టచ్చు మనకి. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ డిజైన్ మీద ముగ్గు, సో ముగ్గు అనేది వచ్చింది మనకి పర్ఫెక్ట్. ఓకే, మీకు ఇంకేమైనా ఎలిమెంట్స్ కావాలంటే అడ్జస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, హోమము అండ్ కలిషము ఇట్లా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ అడ్జస్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది మీ ఫ్రెండ్స్ డిజైన్. ఇంకా మ్యాటర్ ఏమైనా కావాలంటే ఇవి ఇంకా చిన్నగా చేసుకొని లుక్ వచ్చే విధంగా తయారు చేసుకోవాలి మనం. అండ్ మ్యాక్సిమం క్లారిటీ పోకుండా టెక్స్ట్ని ఎడిట్ చేయగలగాలి. క్లారిటీ, బ్యాక్గ్రౌండ్ ఏం తీసుకున్నాం, మీద కలర్ ఏం తీసుకున్నాం, క్లారిటీ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనకు ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి మనం ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ ఎస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి, సో గృహప్రవేశం అని తెలుగులో రాసుకోండి లేదా సంథింగ్ ఏదైనా రాసుకోండి. నేను ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకున్నాను. ఆ తర్వాత షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను హై క్లారిటీ ఇచ్చాను, అంటే నా ఓన్గా సైజ్ అనేది ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఉన్న సైజెస్ అయితే సెలెక్ట్ చేసుకోను. కస్టమ్లో ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, అంతే ఉంచేసి మీకు కావాలంటే హై క్లారిటీ కావాలంటే ఇక్కడ జేపీజీలో మీరు పిఎన్జీ పెట్టుకోండి, సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. సో ఇమేజ్ సేవ్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఏం లేదు, సెకండ్స్ మనకి ఒక హాఫ్ మినిట్ లేదా మినిట్, అంతే మినిట్ కాదు, హాఫ్ మినిట్ కూడా కాదు, సెకండ్స్లోనే అయిపోతుంది. సో అయిపోయింది. సో ఒకసారి దీని సైజ్ ఎంత ఉంది, దీని క్లారిటీ ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది బ్యాక్ వచ్చేసి ఒక రీసెంట్ ఓపెన్ చేస్తే రీసెంట్ క్రియేషన్ వస్తే. ఓకే, ఇక్కడ సైజ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 8.18 ఉంది. సో 8 మనకు వచ్చింది అనమాట. ఓపెన్ చేసి దీని క్లారిటీ కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మధ్యలో కొంచెం స్పేస్ అనేది కనిపిస్తుంది, ఆ ప్లేస్లో మీకు ఏదైనా డిజైన్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఏమైనా మ్యాటర్ ఉంటే శుభ మస్తు సీరియస్ యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా డిజైన్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్, మనకు హెచ్డి క్లారిటీ అంటే హెచ్డి క్లారిటీ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సో మీరు యాజ్గా ఈ పోస్ట్ చెక్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు చెప్పేది ఏంటంటే మీకు ఏ డిజైన్ చేయడం రాకపోయినా నాకు మెసేజ్ చేయొచ్చు. మీకు థంబ్నైల్స్ చేయడం రాకపోయినా, యూట్యూబ్ ఆర్ట్స్ చేయడం రాకపోయినా, సో ఫోటో ఎడిటింగ్ ఏదైనా పోస్టర్ చేయడం రాకపోయినా, మీకు ఏ కార్డ్స్ ప్రిపేర్ చేయడం రాకపోయినా, ఏ డిజైన్ మీకు చేయడం రాకపోయినా, మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకుని ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకుని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, లేదా పింట్రెస్ట్లో నాకు మెసేజ్ చేసిన. సో దానికి సంబంధించి నేను చేస్తాను, డిజైన్ చేసి మీకు పోస్ట్ అయితే చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, చూసుకొని ఓకే బాగుంది, సేమ్ టు సేమ్ వచ్చిందా లేదా నాకు చెప్పండి. ఆ తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్యూటోరియల్ అయితే చేస్తాను అనమాట, ఆ ప్రాసెస్ ప్రకారం. సో మీరు ఏ డిజైన్ మీకు చేయడం రాకపోయినా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, అది డౌన్లోడ్ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి. ఓకే, సో ఈ విధంగా మీకు చేసి ట్యూటోరియల్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో సో ఓకే ఓవరాల్గా మన డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనం డిజైన్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ చూడడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్, అంతవరకు బాయ్ బాయ్.